ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మలా మనకు ఒక ఫ్రెండ్ దొరికింది అనుకున్నాం, కానీ మిస్సమ్మ మనోహర్ ఆంటీలా ఎప్పుడు మారిపోయింది. మిస్సమ్మ మనతో ప్రేమగా ఉండడం చూసి అమ్మలా చూసుకుంటుంది, అమ్మలా ప్రేమని పంచుతుంది, అమ్మలా నిద్రపుచ్చుతుంది, అమ్మలా కబుర్లు చెప్తుంది, అమ్మలా కథలు చెప్తుంది, అమ్మలా మన మనసులో మాట తెలుసుకుంటుంది అనుకున్నా. ఇలా మనమ్మ స్థానంలోకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదమ్ము. మిస్సమ్మలో ఇంత స్వార్థం ఉందని అస్సలు అనుకోలేదు. అసలు మిస్సమ్మ ఎందుకిలా చేసింది? మనం ఇప్పుడు అడిగినా ఖచ్చితంగా పెళ్ళాపడానికి ఇంకో మార్గం కనిపించలేదు, మీకోసమే ఈ పెళ్లి చేసుకున్నానని చెప్తుందిరా. మిస్సమ్మ చాలా పెద్ద తప్పు చేసిందక్క. ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎన్ని కబుర్లు చెప్పినా మన అమ్మ స్థానం మిస్సమ్మకి ఎలా ఇస్తామనుకుంది? అవునంజు, కష్టపెట్టో భయపెట్టో మనోహరి ఆంటీ కనీసం చెప్పి పెళ్లి చేసుకోబోయింది. కానీ మిస్సమ్మ మన పక్కనే ఉండి మనకి సహాయం చేస్తున్నా చెప్పి చెప్పకుండా ముసుగు వేసుకుని డాడీ పెళ్లి చేసుకుంది. అంటే రేపటి నుంచి మిస్సమ్మ మన ఇంట్లో మనమ్మ ప్లేస్ లో ఉంటుందా? నో, మన లైఫ్ లోకే కాదు మన ఇంట్లోకి కూడా మనమ్మ ప్లేస్ లోకి ఎవ్వరు రారు, రాకూడదు. అవునంజు, ఇప్పటి నుంచి ఆ మిస్సమ్మ మన ఫ్రెండ్ కాదు, మన ఎనిమి. అవును, ఆ మిస్సమ్మతో మనం మాట్లాడొద్దు, ఏ హెల్ప్ తీసుకోవద్దు, తనకి ఏ హెల్ప్ చేయకూడదు. అవును, మనం మంచిగా ఉంటుంటే అందరూ మనతో ఆడుకుంటున్నారు. అవునరా, ఇక నుంచి మనకి మన నలుగురమే ఉన్నాం, ఇంకెవరు రారు, వచ్చినా కూడా మనకొద్దు. ముసుగు వేసుకుని తాళి కట్టించుకున్నంత ఈజీ కాదు మన అమ్మ స్థానం సంపాదించుకోవడం. అది మిస్సమ్మకి క్లియర్ గా అర్థమయ్యేలా చేద్దాం. Yes. ఇంకొకసారి ఇలా మన హార్ట్ బ్రేక్ అవ్వకూడదంటే మనం ఇంకెవ్వరిని నమ్మకూడదు. ముందు మనం ఇంకొకరిలో అమ్మని వెతుక్కోవడం ఆపేయాలి. మన అమ్మ చనిపోయింది, ఇక ఎప్పటికీ మన ముందుకి రాదు. మనకి ప్రేమ పంచదు, మనతో ఉండదు, ఉండదు. మనం ఇలా అందరిలో అమ్మని వెతుక్కుంటున్నాం, అందుకే మిస్సమ్మలా మనల్ని బాధ పెడతారు. అవును, అందరూ ప్రామిస్ చేయండి ఇక మిస్సమ్మతో మాట్లాడము అని. ప్రామిస్ చేయండి. ప్రామిస్, ప్రామిస్, ప్రామిస్. ఇక నుంచి మిస్సమ్మకి రివెంజ్ రుచి చూపెడదాం, చూపెడదాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.